హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ క్రంచీ పిజ్జా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం హాఫ్ కప్ వేడి నీళ్ళు తీసుకుని ఇందులో వన్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ ఈస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈస్ట్ ఇలా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ మైదాను వేసుకోవాలి మైదా వేసుకుని ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకుని పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ డోలా అయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పైన నుంచి ఒక తడి క్లాత్ని వేసుకోవాలి వేసుకుని దీన్ని ఒక త్రీ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి చూడండి త్రీ అవర్స్ తర్వాత మన పిండి డబల్ అయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఇలా బయటకు తీసుకుని బాగా కలుపుకోవాలి ఇలా గ్రానైట్ మీద ఆయిల్ రాసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు బాల్లా తీసుకుని ఇలా మందంగా చపాతిలాగా చేత్తో ఒత్తుకోవాలి ఇప్పుడు దీని మీద పిజ్జా సాస్ రెడ్ చిల్లీ సాస్ని కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకుని ఇలా పిండి మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ క్యాప్సిక ముక్కలు పన్నీర్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి తర్వాత ఇలా కొంచెం మ్యాగీ మసాలాను కూడా వేసుకోవాలి తర్వాత దీని మీద నుంచి గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకుని ఇలా జాగ్రత్తగా సైడ్స్ అంతా ప్లీట్ చేసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలి పిండిని ఇలా బాల్లా చేసుకోవాలి ఇలా బాల్లా చేసుకున్న పిండిని క్రష్ చేసుకున్న లేస్లో కానీ క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లో కానీ ఇలా అద్దుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే బయట మాడిపోయి లోపల ఉడకవు ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని రెండు సైడ్స్ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన బాల్స్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతావి కూడా చేసుకుని ఉంచుకోవాలి ఒక్కటి మాత్రం నేను లేస్ క్రష్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవి మాత్రం కార్న్ఫ్లేక్స్తోనే చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీ అండ్ క్రంచీ పిజ్జా బాల్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ పిజ్జా బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్